जय श्रीमन्नारायण। गौरवनीय श्री 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 त्रिदंड चिन्नजीय स्वामी वारु गौरवनीय पेद्दलु दयाकरण गारु इंद्रकरण रेड्डन गारु सत्यवती रातोडक्क गारु कडियम श्रीहरि गारु डॉक्टर सुधाकर राव गारु संपत रेड्डी गारु प्रकाशन्न गारु डॉक्टर राजय गारु शंकर नायक गारु समारव गारु पेद्दलु गौरवनीय रामेश्वर राव गारु इकड़ विचेसिनटुवंटि भक्तुलंदरिकी मा वरंगल जर्नलिस्टुलकु अंदरिकी मुंदुगा पेरु पेरुना नमस्कार। दयाकरण निजंगा चाला अदृष्टवंतुडु इंत अद्भुतमैनटुवंटि देवालयान्नि तन चेतुल मीदिगा निर्मिंचुकुनेटुवंटि गोप्प अदृष्टं वारिकि दोरिकिंदि। ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యంగా వాల్మీకి మహర్షి పుట్టినటువంటి ఊరు ఈ ఊరు వారి పేరు మీదనే వాల్మీకి పురంగా ఉండి రాను రాను అది వాల్మీడిగా మారిపోయింది। ఒక గొప్ప కీర్తిని తెచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో దేశంలో అత్యద్భుతమైనటువంటి ఒక పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే విధంగా వారు బాగా కృషి చేస్తా ఉన్నారు। మరి వాల్మీకి మహర్షి గారు మరి రామాయణాన్ని సంస్కృతంలో రచించిన మొట్టమొదటి ఆదికవి వాల్మీకి మహర్షి వారు 24000 శ్లోకాలతో 7 భాగాలుగా దీని అద్భుతంగా వారు రచించడం జరిగింది। ఇప్పుడు మనం ఉన్నదేమో రాముల వారి గుట్ట, ఆ పక్కన ఉన్నదేమో మునుల గుట్ట అని అంటారట। ఆ మునుల గుట్ట మీదనే ఆయన కఠోరమైనటువంటి తపస్సు చేసి ఈ రామాయణాన్ని వారు రచించడం జరిగింది। మరి రాముల వారు ఇక్కడ ఉన్నారు, రాములవారు సీతా లక్ష్మణ సహేతంగా ఈ ప్రాంతంలో ఆయన నివసించాడు, మరి లవకుశులు కూడా ఇక్కడే పుట్టారు అని ఒక గొప్ప ప్రసిద్ధి ఉన్నది ఈ ప్రాంతానికి। అలాంటి అంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఒక హిస్టరీ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మళ్ళీ దానికి ఆ పూర్వ వైభవం తేవాలని మా దయాకరణ గారు అద్భుతంగా ఈ రామాలయాన్ని నిర్మించారు। మరి అంతే విధంగా ఇప్పుడే స్వామివారు ఆదేశించినట్టు అక్కడ రామానుజుల వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి రెండిటి మధ్య ఒక కేబుల్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసే విధంగా మరి తప్పకుండా ముందుకు పోతాం। ఆ రాముడి ఆశీస్సులు, స్వామివారి మంగళాశాసనాలు, దయాకరణ పట్టుదల ఉన్న తర్వాత ఏది ఆగది, తప్పకుండా దాన్ని చేసుకుంటాం। మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరికీ తెలుసు, ఆయన నికార్సైనటువంటి హిందూ, గుండెల నిండా భక్తి భావాన్ని కలిగినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు। ముఖ్యమంత్రి గారు ఈరోజు వారు నిజమైనటువంటి ఒక నికార్సైనటువంటి హిందూ గనుకనే మన రాష్ట్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే విధంగా ఇవాళ దేవాలయాల పునరుద్ధరణ కానీ దేవాలయాలు నిర్మించేటువంటి కార్యక్రమం మన రాష్ట్రంలో అద్భుతంగా జరుగుతూ ఉంది। ఇవాళ మన ముఖ్యమంత్రి గారు దేవాలయాలు నిర్మించడమే కాదు, జీర్ణ దేవాలయాలు నిర్మించినటువంటి దేవాలయాలన్నిటిలో కూడా ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు కావాలని కోరుకుంటున్నాను। దేవాలయం నిర్మించడమే కాదు, అక్కడ రోజు పూజ జరగాలి, నైవేద్యం జరగాలి అని అలా ముఖ్యమంత్రి గారు ధూపదీప నైవేద్యాలు జరిగే దేవాలయాల సంఖ్యను రెట్టింపు చేసి 3700 దేవాలయాలకు పైగా ధూపదీప నైవేద్యాలు మంజూరు చేశారు। మా ఐక్యరెడ్డి అని అంటున్నాడు, మొన్ననే మళ్ళీ 3500 దాకా ఇచ్చినాం, ఇప్పుడు అది 7000కు పైగా దాటింది ధూపదీప నైవేద్యాలు అని చెప్తున్నారు। దాన్ని 6000 రూపాయలు ఉంటే దాన్ని 10000 రూపాయలకు కూడా ముఖ్యమంత్రి గారు పెంచడం జరిగింది। అంటే ఈ రాష్ట్రంలో ఆ భగవంతుడికి మంచి సేవలు జరగాలి, భగవంతుడికి నిత్యం పూజా కార్యక్రమాలు జరిగితే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు। ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఆయన గుండెల నిండా భక్తిభావం కలిగిన వ్యక్తి కనుక, భగవంతుణ్ణి బాగా నమ్ముతారు కనుక, పెద్ద ఎత్తున యజ్ఞ హోమ కార్యక్రమాలు చేస్తారు కనుక, మీరు గమనిస్తే వారు ముఖ్యమంత్రి అయిన 10 సంవత్సరాలుగా ఇక్కడ మంచి వర్షాలు పడి గత 10 సంవత్సరాలు అద్భుతమైన కాలం అవుతా ఉంది, ఏ ఒక్కసారి కరువు కాటకాలు రాలేదు, ఎందుకంటే ఆ భగవంతుడి కృప। పరిపాలకులు కూడా ఆ భగవంతుడికి నిండు మనసుతో చిత్తశుద్ధితో ఆ దేవుడికి సేవ చేసినప్పుడు తప్పకుండా ఆ దేవుడి యొక్క కృప, ఆ దేవుడి యొక్క మరి ఆశీస్సులు కూడా
ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఆ రకంగా ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కానీ, ఈ రాష్ట్రంలో ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం కానీ, భద్రాద్రి దేవాలయం కానీ, మరి కాళేశ్వరం ఆలయం కానీ, అనేక దేవాలయాలను ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున వాటిని నిర్మించడం, నిధులు మంజూరు చేయడం, వాటిని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ రకంగా మన రాష్ట్రంలో మరి అనేక ఆలయాలు నిర్మిస్తూ ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తూ దేవుడి ముందు అందరూ సమానమే, దేవుడి ఆశీస్సులు అందరికీ కావాలి అని ఇవాళ ముఖ్యమంత్రి గారు చక్కగా ఈ రాష్ట్రంలో భక్తిభావాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. మా దయాకర్ అన్న చాలా అదృష్టవంతుడు. మా క్యాబినెట్లో ఎవరికి రానన్ని అవార్డులు ఎర్రబెల్లి దయాకర్ అన్నకే వస్తాయి. ఢిల్లీలో అవార్డులు ప్రకటించిందంటే దయాకర్ అన్నకే ఉంటాయి. 3% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి గ్రామీణ అభివృద్ధిలో 38% అవార్డులు వచ్చినాయి. పల్లె ప్రగతి లాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేసి అది దయాకర్ అన్న నేతృత్వంలో జరగడం, ఇవాళ ఈ రాష్ట్రానికి 38% ఉత్తమ గ్రామ పంచాయతీలు అంటే తెలంగాణనే, ఉత్తమ మండలాలంటే తెలంగాణ రాష్ట్రం, ఉత్తమ జిల్లాలంటే తెలంగాణ రాష్ట్రం. అవార్డులన్నీ ఢిల్లీకి పోయి తెచ్చుకునే అదృష్టవంతుడు మా దయాకర్ అన్న. అదొక్కటేనా? మిషన్ భగీరథ. ఇలా దయాకర్ అన్న నేతృత్వంలో ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన ఉపరితల త్రాగునీరు అందించి ఎన్ని అవార్డులు అంటే మిషన్ భగీరథకు రాని అవార్డే లేదు ఈ దేశంలో. ఆ అవార్డులన్నీ తెచ్చుకున్నది కూడా మా దయాకర్ అన్ననే. అంటే ఆయన మంచి మనసు, ఆయన భగవంతుని నమ్ముతారు, భగవంతునికి సేవ చేస్తారు. చిన్న జియల్ స్వామి వారికి కూడా వారికి ఎంతో భక్తి. జియల్ స్వామి వారి ఆశీస్సులు కూడా దయాకర్ అన్న మీద నిండుగా ఉంటాయి. సో అలా అటు స్వామివారి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చిన శాఖ, వారు కష్టపడడం వల్ల మా క్యాబినెట్లో అందరికంటే ఢిల్లీలో అవార్డులు ఎవరు తెచ్చిందంటే ఎర్రబెల్లి దయాకర్ అన్న తెచ్చుకున్నాడు. చాలా సంతోషం. అంటే వారి కృషి, వారి మంచితనము, వారికి భగవంతుడి పట్ల ఉండేటువంటి ప్రేమ, వీటన్నిటి పర్యవసానం. నిజంగా ఇవాళ పాలకుర్తి నియోజకవర్గం కూడా సస్యశ్యామలం చేస్తున్నాడు మా దయాకర్ అన్న. ఆ వాగు మీద మేము హెలికాప్టర్లు వస్తూ ఉంటే ఒక్కొక్క చెగిడాం ఒక్కొక్క చెగిడాం మత్తళ్ళు దుంకుతుంటే ఆ నీళ్లు చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. నేను గతంలో ఇరిగేషన్ మంత్రిగా ఉంటే ఎంత పట్టుబట్టిండో ఆ చెగిడాంల కోసం దయాకర్ అన్న, నాకు తెలుసు. ఒక వస్తే ఆ చెగిడాంలు మంజూరు అయ్యేదాకా ఒక మంత్రి దగ్గరికి కాదు, ఏ దగ్గర పోతుండే, ఈ దగ్గర పోతుండే, ఈఎన్సీ దగ్గర పోతుండే, సెక్రటరీ దగ్గర పోతుండే, ఆ చెగిడాం శాంక్షన్ అయ్యేదాకా ఇచ్చిపెట్టాడు. మళ్ళీ అది కట్టించి నిండేదాకా కూడా ఇచ్చిపెట్టకుండా మొత్తం వాగు మీద చెక్ డ్యామ్లు నిండుగా ఇవాళ అన్ని అలలుగా దుంకుతూ ఉంటే చూస్తూ వచ్చినాను నేను. ఇప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. పాలకుర్తి నియోజకవర్గం ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు నీళ్లు తేవడం కోసం ఒక కఠోరంగా అన్న ఎంత కృషి చేస్తుండో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ ఫైనాన్స్ మినిస్టర్గా ఉండుట్లా ఆ ల్యాండ్ ఎక్విజిషన్కు డబ్బులు కావాలని, ఆ కెనాళ్ళు వేగంగా తవ్వాలని నిరంతరం పరితపిస్తుంటాడు. మా పాలకుర్తి సస్యశ్యామలం కావాలని ఒక పట్టు వదలని విక్రమార్కుడిలాగా మా దయాకర్ అన్న కృషి చేస్తూ ఉంటాడు. ఎంత ఓన్ చేసుకున్నాడు పాలకుర్తిని, వర్ధన్నపేటకెళ్ళి పాలకుర్తికి వచ్చింది. కానీ ఇప్పుడు ఏమంటుండు మాట్లాడుకుంటూ, మా పాలకుర్తిలో సోమనాథుడు పుట్టిండు, మా పాలకుర్తిలో వాల్మీకి మహర్షి పుట్టిండు, మా బమ్మెర పోతన పుట్టిండు అని ఇక మా పాలకుర్తే నాదంటుండు. అంటే ఆయన ఎక్కడ పోయినా ప్రజలను, ప్రాంతాన్ని తను నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతో ప్రేమతో నిండు మనసుతో పనిచేసేటువంటి దయాకర్ అన్న గారు. దయాకర్ అన్న ఇవాళ పోటీ పడుతుండు మాతో, ఈసారి సిద్దిపేట కంటే ఎక్కువ మెజార్టీ తెస్తా అంటుండు. ఇప్పుడు మరి తప్పకుండా ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినాక వస్తాయని ఆ స్వామివారి ఆశీస్సులు, మరి జిఎల్ స్వామివారి మంగళా శాసనాలతో ఇంకా అద్భుతమైనటువంటి విజయాల పరంపర మా దయాకర్ అన్నకు ఉండాలని, మరి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్గొనింపు చేసినందుకు దయాకర్ అన్న గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.